ఛాయింది. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకుండా పచ్చి కొబ్బరి మాత్రమే ఉన్నప్పుడు దీంతో ఒక రుచికరమైన కూరను తయారు చేసుకోవచ్చు. ఆ కూరని మీకు చేసి చూపిస్తాను. ఈ కూర అన్నంతో పాటు తినడానికైనా, చపాతీ రోటీస్లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకునే ఈ కూరను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి దానికోసం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి బాగా లేతగా ఉండకూడదు, అలానే ముదిరిన కాయ కూడా తీసుకోకూడదు. ఇలా ముప్పేటకాయ తీసుకుంటే కూర బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఒక కొబ్బరికాయకి చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2, పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 లేదా 3 తీసుకుని కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలి అంటే కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే ఇవి తొందరగా వేగుతాయి. అందుకోసం కూరకి సరిపడగా సాల్ట్ని ఇప్పుడే వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 30 సెకండ్స్ పాటు వేయించండి. కారంలో ఉండే పచ్చివాసన పోతుంది. అప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేగకూడదు, వేగితే టేస్ట్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకొకసారి మళ్ళీ కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. ఈ కూర ఉడకడానికి మరి ఎక్కువ టైం అయితే పట్టదు, 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇది ఉడికేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో మూత తీసుకుని కూరను కలుపుకుంటూ ఉండాలి. పచ్చి కొబ్బరి కదా, అడిగంటే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కూరలో ఉండే వాటర్ అంతా పోయి బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, పచ్చి కొబ్బరితో చాలా ఈజీగా కూరను ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొద్దిగా కొత్తిమీర చల్లి వేడివేడి అన్నంతో కానీ లేదా చపాతీ రోటీస్తో పాటు తిన్నా ఈ కూర చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.